గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల దృష్ట్యా మరి కేసీఆర్ గారి మతి భ్రమించి ఇష్టం ఉన్నట్టు వారు కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మరి భూములపై హైదరాబాదు ప్రజల కోరికకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతున్నది. ఇది కేవలం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఓట్ల కోసమే చేస్తున్నారని ఈరోజు మరి నిజంగా కూడా 2 లక్షల ఇల్లు కట్టిస్తానని చెప్తున్నారు. మరి అట్లాంటి భూమి ఎక్కడుందని ముందు కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే ఈరోజు మరి లేటెస్ట్గా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న 10-11 ఎకరాలు కూడా మేము కొనుక్కుంటామని చెప్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ భూములు మరి టీఆర్ఎస్ కానివ్వండి కేసీఆర్ అబ్బసొత్తు కాదు. నిజాం గారు మరి గతంలో వారికి ఒక విజన్ అనేది ఒక విశ్వవిద్యాలయం నిజంగా కూడా ప్రపంచంలో ఒక అత్యున్నత స్థాయిలో ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఉండాలని గుర్తించి ఆర్ట్స్ కానివ్వండి సోషల్ సైన్సెస్ కానివ్వండి ఇంజనీరింగ్ అన్ని కళాశాలలు ఒకటే జాగాలో ఉండి ఈరోజు విద్యార్థులుగా మరి నిజంగా కూడా ఇంకా ఎలాబరేట్గా ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్గా ఒక వరల్డ్ వైడ్ యూనివర్సిటీగా దీన్ని చేస్తారు. తెలంగాణ రాష్ట్రం వస్తే మరి మా నాయకులు ఇది చేస్తారనే ఒక నమ్మకంతో విద్యార్థులు కూడా తెలంగాణ ఉద్యమాన్ని పాల్గొన్నారు. కానీ ముందే ఒకవేళ నిజంగా కూడా తెలంగాణ విద్యార్థులకు తెలిసి ఉంటే రేపు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాజకీయ నాయకులు ఉస్మానియా యూనివర్సిటీనే మింగేస్తారని మరి తప్పకుండా తెలిసి ఉంటే మాత్రం మేము కేసీఆర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా గౌరవించే ప్రసక్తే లేదు. గతంలో కూడా చూసుకుంటే చంద్రబాబు నాయుడు దీన్ని హోటల్ చేస్తా అని అన్నారు. అట్లనే ఈరోజు మరి కేసీఆర్ గారు కూడా అనవసరంగా ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడానికి పేదల భూములు పేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్తున్నారు. కానీ ఇది కేవలం మోసం చేయడానికే. నిజంగానే ఒకవేళ ఒక శాంక్టిటీ ఒక జస్టిఫికేషన్ అనేది ఉంది పేదలకు ఇల్లు కట్టించాలనుకుంటే మరి జూబ్లీ హిల్స్ దగ్గరనో బంజారా హిల్స్ దగ్గరనో లేకుంటే ఇంకెక్కడైతే మరి పాత నగరమో ఎక్కడైతే భూములు ఉన్నాయో అక్కడ భూములు వెతికి అక్కడ కట్టాలి. కానీ ఉస్మానియా యూనివర్సిటీ భూముల మీద ఒకవేళ కన్నేస్తే మాత్రం ఖబర్దార్ కేసీఆర్ ఒక్క అడుగు కూడా మేము పోనివ్వమని మేము హెచ్చరిక చేస్తున్నాం. దయచేసి ఇప్పుడు కూడా అంటే విద్యార్థులకు కూడా మేము అందరినీ పిలుపునిస్తున్నాం. ఈరోజు నిజంగా కూడా కేసీఆర్ గారు అనవసరంగా కేవలము ఒక ఇమోషనల్ ఒక సెన్సిటివ్ పాలిటిక్స్ సెన్సేషనల్ స్టేట్మెంట్ ద్వారా ఈరోజు అందరినీ హైజాక్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సిద్ధించడానికి ఎవరైతే విద్యార్థులు అందరు కార్మికులు రైతులు అన్ని సంఘాలు కలిసి ఎవరైతే ఉద్యమాలు చేసారో మరి తప్పకుండా తెలంగాణ బంగారు తెలంగాణలో నిర్మాణంలో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేసుకుంటారని మరి టీఆర్ఎస్ పార్టీ నమ్మింది. కానీ ఆ నమ్మకాన్ని బొమ్మ చేసుకుంటూ ఈరోజు మరి వాళ్ళ సొంత పార్టీ కానివ్వండి లేకుంటే ఆ కుటుంబం కానివ్వండి లబ్ధి చెందడానికి ఈరోజు మరి భూములపై నిఘా వేసారు. ఇట్లాంటి రియల్ ఎస్టేట్ దందాలు మరి తెలంగాణ వాదుల మీద చేస్తే హైదరాబాద్ ఓట్ల కోసం చేస్తే మరి తప్పకుండా ఈ పార్టీని మేము ఓడగొడతాం. కేసీఆర్ గారికి హెచ్చరిక చేస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ భూములు అనేది తప్పకుండా అది ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. దాని హక్కు ఉస్మానియా యూనివర్సిటీకే ఉంది. కేసీఆర్ గారికి ఏమాత్రం హక్కు లేదు. నిజంగా ఒకవేళ దీని మీద మాట్లాడాలంటే మరి ఛాన్సలర్ ఎవరైతే గవర్నర్ ఉంటారో ఆ ఛాన్సలర్ గారు మాట్లాడాలి. తక్షణమే మేము కూడా మరి ఒక ఎంక్వైరీ చేసి ఇట్లాంటి స్టేట్మెంట్ ఎట్లా ఇస్తాడు తనకి ఏమాత్రం హక్కు ఉందని ఈరోజు మేము గవర్నర్ గారిని కూడా మేము అడగడానికి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం.